హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయ దుంబిది సాధించడానికి అయితే మరోసారి లోక్సభ ఎన్నికలకు ముందు తన అభ్యర్థుల ప్రకటన కోసం అయితే సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ అయిపోయింది, రెండో లిస్ట్ కూడా అయిపోయింది. ఇక తెలంగాణకు సంబంధించి 17 లోక్సభ స్థానాలకు సంబంధించి మొదట 4 లోక్సభ స్థానాలు అయితే ప్రకటన అయితే అయిపోయి, ఇక మిగతా 13 స్థానాలకు సంబంధించి రేపు సిఈసీ సమావేశం ఉండబోతోంది. ఆ సిఈసీ సమావేశంలో ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యంగా తన అభిప్రాయాలు అయితే తెలియజేయబోతున్నారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఎన్నికలకు సంబంధించి మన అభ్యర్థులను ఏ విధంగా కసరత్తులు చేయాలి, ఎవరెవరిని రేసు గుర్రాలను ఎవరెవరిని తీసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి తన అభిప్రాయాలన్నింటినీ కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ పెద్దల ముందైతే పెట్టారు. మరి రేపు సిఈసీ సమావేశాలకు ముందు ఇటు ఢిల్లీకి అయితే ఆశావాహులు అయితే ఒకరొక్కరుగా చేరుకుంటున్నారు. వివిధ నియోజకవర్గాలకు సంబంధించి తమ అభ్యర్థులుగా తమ పేరు వస్తుందని మరోసారి కేంద్ర పెద్దలను కలిసి తమ అభిప్రాయాలు అయితే తెలియజేయబోతున్నారు. ఇక్కడ కూడా వివిధ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు చేరుకున్నారు. ఆదిలాబాద్ సంబంధించి కూడా ఇక్కడ చేరుకున్నారు. సార్, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, అభ్యర్థుల ప్రకటన కోసం ఇటు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి పెద్దలను కలుస్తున్నారు, మీరు ఏ విధంగా చూస్తారు, మీ అభ్యర్థితత్వాన్ని ఏ విధంగా పోల్చుకుంటారు? ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి తప్పకుండా నా అభ్యర్థితం డాక్టర్ నరేష్ జాదవ్ అనేటువంటి నేను నాకు పరిగణలో తీసుకుంటారని నాకు గట్టి నమ్మకం ఉంది. గతంలో 2014లో నేను కూడా పోటీ చేశాను కాంగ్రెస్ పార్టీ నుంచే, అప్పటికి 2వ స్థానంలో వచ్చాను. మరి ఏదైతే నేను 1998 నుంచి ఎలక్టెడ్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా కానీ మరి అదేవిధంగా నేటి వరకు కొను కాంగ్రెస్ పార్టీ నేను కొనసాగుతాను. 2019లో కూడా నాకు నా అభ్యర్థిత్వాన్ని పరిగణలో తీసుకోకుండా నేను పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. మొన్నటి అసెంబ్లీలో పరిగణలో తీసుకుంటాననేసి మాట ఇచ్చినా కూడా అప్పుడు కూడా నాకు ఇవ్వకుండా నేను పార్టీలోనే కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను. ఎందుకంటే నేను కరువులు కట్టిన కాంగ్రెస్ వాదిని, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారి నాయకత్వం పనిచేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా రేపు రాబోయే రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ సీటును కూడా కైవసం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మొన్న అసెంబ్లీ అప్పుడే నాకు లిఖితపూర్వకంగా పెద్దలు ఏదైతే కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలోనే నాకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు, నీకు పార్లమెంట్ సీటు ఇస్తామనేసి. తప్పకుండా నాకు ఇచ్చినటువంటి మాటకు నెరవేరుస్తారనేసి, అదేవిధంగా తప్పకుండా నా అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకుని నాకు ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ కేటాయిస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా తప్పకుండా గెలిచి వస్తాను. ఇప్పటికే బీజేపీ 4 గెలిచి ఉన్న ఎమ్మెల్యేలు, 2 బీఆర్ఎస్ గెలిచి ఉన్నా, ఒక్కటే మేము గెలిచి ఉన్నాం కాంగ్రెస్గా. కానీ అక్కడ ఉన్నటువంటి సమీకరణ 2 ఆదివాసీ గోండ్ సోదరులకి ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ ఇచ్చారో, కానీ నేనైతే లంబాడా సోదరునిగా నాకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు, అన్ని కులాలను కలుపుకునేటువంటి వ్యక్తిని నేను, విద్యావంతునిగా. కాబట్టి తప్పకుండా నా అభ్యర్థితో పరిగణలో తీసుకొని మా అధిష్టానం నన్ను గుర్తిస్తే తప్పకుండా ఆదిలాబాద్ సీట్ కైవసం తీసుకుని వస్తాం, తప్పకుండా భారీ మేరకు గెలుస్తాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా మరోసారి బలోపేతం చేయడానికి నాకు అవకాశం దక్కుతుందనేసి నేను ఆశ వ్యక్తం చేశాను. ఇప్పుడు రేపు సిఈసీ సమావేశం ఉండబోతుంది, రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, ఆయన దృష్టికి ఏమైనా మీ కాన్సెన్స్ గురించి మీరేమైనా దృష్టిలో పెట్టారా? నేను ఆల్రెడీ ఇందాకనే కలిశాను రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడ ఢిల్లీలోనే వారి గృహంలోనే కలిశాను, చెప్పాను. కానీ వాళ్ళు అన్నారు నరేష్ నీ పరిగణలో ఉంది అనేసి అన్నారు, మాట మాట్లాడడం జరిగింది. కాబట్టి తప్పకుండా నాకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన నమ్మకం ఉంది, తప్పకుండా మా ఆది నాయకత్వం ఏఐసీసీ పెద్దలపైన కూడా నమ్మకం ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్ కానీ రాష్ట్ర నాయకత్వం పైన కూడా నమ్మకం ఉంది. కాబట్టి తప్పకుండా నా వ్యక్తిత్వాన్ని పరిగణలో తీసుకుని నాకు తప్పకుండా సీటు ఇస్తారని నాకు నమ్మకం ఉంది. మరి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత అదే కాంగ్రెస్ జోరు ప్రజల ముందు ఏ విధంగా వెళ్తుంది, మీ హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ఈ 100 రోజుల పాలన ఏ విధంగా మీ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది? ఇప్పుడు వాస్తవానికి తెలంగాణలో ప్రజాపాలన సాగుతూ ఉంది, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాట నేర్చుకున్నాం. ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి ఆనాడు ఏదైతే మేము హామీ ఇచ్చాము 6 గ్యారంటీలు, ఆ 6 హామీలు ఇప్పటికే అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి యావత్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజానీకం కాంగ్రెస్ వైపే చూస్తుంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వము కాంగ్రెస్ నాయకత్వం పైననే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రాష్ట్రానికి లాభం జరుగుతుందనేటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా 17 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మరి ఇంకా ఆశావాహులు కూడా ఢిల్లీకి అయితే చేరుకున్నారు, వీళ్ళంతా కూడా రేపు జరగబోయే సిఈసీ సమావేశాలు ఏ విధంగా ఉండబోతాయి, అభ్యర్థుల ముందు అధిష్టానం ముందు ఏ విధంగా ఉండబోయే అంశాలకు సంబంధించి మరికొందరితో మాట్లాడే ప్రయత్నాలు అయితే చేద్దాం. అన్న, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మీరు ఏ విధంగా చూస్తారు, అధిష్టానానికి ఎటువంటి సూచనలు చేయబోతున్నారు? అంటే సూచనలు ఇచ్చే స్థాయిలో మేము లేమండి. రాజకీయాల్లో గత 15-12 ఏళ్ళ నుంచి ఉన్నాం, కానీ మేము నమ్ముతుంది ఏంటిదంటే నాయకులు రాహుల్ గాంధీ గారు ఎక్కడ మాట్లాడినా
ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరకు అవకాశం ఇవ్వాలి, కల్పించాలని మాట్లాడుతున్నారు. మేము వచ్చింది భువనగిరి పార్లమెంట్ నంబర్ 14 సెగ్మెంట్. బీసీలకు స్థానం ఇవ్వాలని మేము ఎందుకు కోరుకుంటున్నామంటే, ఏదైతే రాహుల్ గాంధీ గారు అంటున్నారో చిత్నే ఇస్తేదారి ఉత్నే భాగీరదారి అని, ఉన్న 17,73,000 ఓట్ల టోటల్ ఎప్పుడైతే రివైజ్ లిస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయో అందులో 50% ఒక 1.3% 8.5 lakh అంటే 8.86 lakh ఓట్స్ బీసీలే ఉన్నాయండి. రాహుల్ గాంధీ గారి మరీ గంట పదంగా చెప్తున్నప్పుడు జిత్నే ఇస్తేదారి ఉత్నే భాగీరదారి అన్నప్పుడు మాకు అవకాశం కల్పించాలి. అంటే మేము స్థానంలో లేము, బలంగా లేము, ఇట్లాంటి మాకు ఆ పవరే లేకపోతే మేము ఇక్కడ ఇంతవరకు వచ్చి మేము టికెట్ అడగకపోతున్నాయి. మా నాన్నగారు గత 40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు. ఆదిభట్ల మా విలేజ్, ఇబ్రాహీంపట్నంలో ఆదిభట్ల మా విలేజ్. ఈరోజు మా విలేజ్ అటు ఐటీ కంపెనీస్ కానీ ఇటు బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కేర్ ఆఫ్ అడ్రస్. ఆ విలేజ్లో 40 ఇయర్స్ మేము ఏకతాటిగా సర్పంచ్గా పనిచేసాం. అక్కడ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగినాము. మాకు పేరుంది, మా నాన్నగారు శేఖర్మమ్మ అంటారు. అధిష్టానం సర్వేలు చేస్తారా ఇంకేం చేస్తారా కనుక్కోండి, కానీ బీసీలకు మాత్రం అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్నికల అభ్యర్థులకు ఈ కసరత్తులు అయితే జరుగుతున్నాయి, మీరు ఏ కాన్స్టిట్యూన్సీ ఇచ్చారు, ఇక్కడ ఏ స్థానానికి అయితే కోరుకుంటున్నారు? నేను ఆదిలాబాద్ లోక్సభ న్యాయవాది జాదవ్ శ్రవణ్ నాయక్. ఈరోజు సిఈసిలో కూడా నా పేరుంది. ఆదిలాబాద్ లోక్సభ ఎస్టీ రిజర్వేషన్కు చెందినటువంటి కాన్స్టిట్యూన్సీ. ఆ ఎస్టీలో ప్రధానమైనటువంటి సీనియర్ క్యాండిడేట్ని నేను. ఈరోజు న్యాయవాదిగా మరియు యువజన కాంగ్రెస్లో, ఎన్ఎస్యులో నేను గత 25 సంవత్సరాల నుంచి పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా, మరి రేవంత్ అన్న రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారి నాయకత్వంలో మా ఏకైక ఎమ్మెల్యే ఖానాపూర్ నాయకులు మా అన్న వేణుమబుజ్జు గారు వారి ఆశీస్సులతోటి నేను ఈరోజు ఢిల్లీ వరకు రావడం జరిగింది. మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉన్నటువంటి 3 జిల్లాలు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు కూడా నాకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆదిష్టానానికి డీసీసీ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ వారు, పిసిసి ప్రెసిడెంట్కు, ఇంకా మన రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. బీ ఫామ్ శ్రావణ్ నాయక్ న్యాయవాదికి ఇవ్వాలని, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కానీ, ఆదిలాబాద్లో ఉమ్మడి జిల్లా సమస్యలు, ప్రధానమైన సమస్యలు ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే నిర్మాణము, సిసిఐ మూతబడింది, దాన్ని కూడా తెరిపించడము. ఈ సిఈసి మీటింగ్లో నాకు 8 నుంచి 12 మంది అక్కడ సిఈసి అభ్యర్థులు నాకు టిక్ రేపు కొట్టబోతున్నారు. రేపు నాకు తీపి కబురు అందబోతుంది. ఆదిష్టానం ఆశీస్సులు నాకు ఉంది. ఈ ఆశ వ్యక్తం చేస్తూ, ఈ నమ్మకం వ్యక్తం చేస్తూ నేను ఒక క్రమశిక్షణ కార్యకర్తగా ఈరోజు అందరి ఆశీస్సులు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నాకు బీఫామ్ ఇచ్చి నాకు న్యాయం చేస్తారని నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను. ఇది అంటే రేపు సిఈసి సమావేశానికి ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన, మిగతా అభ్యర్థుల ప్రకటన, 13 మంది తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. దీనికంటే ముందు అందరూ కూడా ఆశావాలు ఢిల్లీకి అయితే చేరుకుంటూ తమ అధిష్టానానికి ముందు మరోసారి తమ మొరవ పెట్టుబోతున్నారు. మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్నేళ్ళుగా మేము పనిచేస్తున్నాం, మాకు ఈ లోక్సభ అభ్యర్థానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మాకు మద్దతు ఇవ్వాలంటూ కూడా కోరుకుంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి వెళుతూ రాహుల్ గాంధీ ముఖ్యంగా భారత్ జోడో యాత్రలో ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు నాస్టన్ ఈతన్ స్టేట్స్ సంబంధించి అన్నీ కూడా రాహుల్ గాంధీ పర్యటనలు చేస్తూ కూడా అక్కడ ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయ సేకరణ తీసుకుంటూ కూడా ముందుకెళ్తున్నారో అదే మేనిఫెస్టోగా రూపకల్పన చేస్తూ కూడా ముందుకైతే కాంగ్రెస్ పార్టీ ముందడుగులు వేస్తున్నారు. వాటన్నిటిపై కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెడుతూ ముందుకెళ్తోంది. ఇక లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఈ తెలంగాణలో మిగతా 13 స్థానాలపైన కూడా ఫోకస్ అయితే పెడుతున్నారు. ఇదంతా కూడా రేపు ఆ సమావేశంలో ఎంత త్వరగా అయితే అంత త్వరగా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల ప్రకటన అయితే ఉండబోతుందంటూ కూడా ఇటు ఆశావాహులు కూడా కోరుకుంటున్నారు. ఇదంతా కూడా రేపు జరగబోయే సమావేశం పైన కీలక అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.